चमकु तड़कु बेड़कु सृष्टि कणा हृदय मिला ऊगे होयलु चिलुकु लयलु कुलुकु सोयगाल ऊयला छांगु भणा चमकु चमकु तड़कु बेड़कु सृष्टि कणा हृदयला ऊगे होयलु चिलुकु लयलु कुलुकु सोयगाल ऊयला। महाशिवरात्रि पर्वदिनान श्री 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 పరిపూర్ణానంద స్వామి సమక్షంలో ఈ కార్యక్రమం చేసుకునే మహద్భాగ్యం నాకు కలిగింది. దానికి మీ అందరి ఆశీస్సులే కారణంగా నేను భావిస్తున్నాను. ఇంకొకసారి శివ పంచాక్షరి నామంతో మళ్ళీ స్వామివారి అనుగ్రహ భాషణానికి ఓం నమః శివాయ. పవిత్రమైనటువంటి శివరాత్రి భారతీయ సంస్కృతిలో మనం జరుపుకునే ప్రతి ఉత్సవం కానీ ఒక పండుగ కానీ ఏదైనా మానవ జీవితానికి అనుబంధమై ఉండేటువంటిదే తప్ప మనకంటే వేరుగా ఏదో కొత్తగా ఒక దేవుణ్ణి మనం ప్రార్థించాలనే భావజాలం మన పూర్వీకులకు కానీ మన ఋషులకు కానీ లేనేలేదు. ఒక మంత్రాన్ని కూడా మనం పరిశీలన చేస్తే పంచాక్షరిని మనం చెప్పుకుంటాం నమ శివాయ అని. నా అంటే సంస్కృతంలో నభము అని అంటే ఆకాశం అని అర్థం, మా అంటే మరుత్ అని అంటే గాలి అని అర్థం, శి అంటే శిఖి అంటే అగ్ని అని అర్థం, వా అంటే వారి అని అర్థం అంటే నీళ్లు, యా అంటే యజ్ఞం అని అర్థం అంటే పృథివీ. అసలు భగవంతుడంటే ఎవరు అనంటే నమశివాయ అంటే శివుడు కాదట శాస్త్రం అంటుంది. నా అంటే ఆకాశం, మా అంటే గాలి, శి అంటే అగ్ని, వా అంటే నీళ్లు, యా అంటే పృథివీ. మరి భగవంతుడు ఎవరయ్యా అనంటే ఈ 5 అక్షరాలకి ముందు ఉచ్చరించిన అక్షరం ఏకాక్షరం ఓం అనేది అదే పరమేశ్వరుడు అదే పరమాత్మ అని. అందుకనే ఆయన యొక్క ఆహార్యంలో మనం చూస్తే ఒక ఢమరుకం ఉంటుంది. ఆ ఢమరుకాన్ని మ్రోగించినప్పుడు మొట్టమొదటి శబ్దం ఆ ఈ ఉన్ అరుల్ రిక్ ఏ ఓంగ్ అయౌచ్ హయవరట్ లన్ యమంగణనం జభై గడదశ్ జబగడదశ్ కపచటత చటతౌ కపై షషసర్ హల్ ఇది మాహేశ్వరాని సూత్రాని. అసలు మనం మాట్లాడుకునే ఒక్కొక్క అక్షరం పుట్టింది శివుడి యొక్క ఢమరుకం నుంచి అని, ఆకాశం నుండని, ఆకాశమే శబ్దానికి కారణమని మనకు పురాణాలు శ్లాఘిస్తున్నాయి. కాబట్టి ఆకాశం నుండి శబ్దం పుడితే ఆ ఆకాశాన్ని శివుడే తయారు చేస్తే ఆ శివుడికి ఒక అక్షరంతో పేరు పెట్టుకోవడం అని అంటే అది నవ్వులాటగా ఉంటుంది. అందుకనే పరమేశ్వరుడికి ఏ పేరు లేదు. కాబట్టే నిజంగా చెప్పాలి అని అంటే మనమందరం మామూలుగా అంటూ ఉంటాం మనకు తల్లి తండ్రి కానీ ఎవరికైనా లేకపోతే పాపం దిక్కులేని వాడండి అని. నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో దిక్కులేని వాళ్ళు మనం కాదు. దిక్కులేని వాడు ఎవరైనా ఉంటే అది ఒక శివుడు మాత్రమే దిక్కులేనివాడు. ఎందుకనంటే అన్ని దిక్కులు వ్యాపించి ఉన్నవాడికి ఒక దిక్కు అంటూ లేదు. అందరికీ దిక్కైన వాడు అన్ని దిక్కులు వ్యాపించి ఉన్నవాడు పరమేశ్వరుడు. అందుకనే ఆయనకి దిగంబరుడు అని పేరు కూడా. అంటే దిక్కులనే అంబరంగా అన్ని దిక్కులనే ఆయన వస్త్రంగా ధరించాడు. అంటే సర్వవ్యాపకుడైనటువంటి మహా చైతన్యమని మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఈరోజు మనం ఆరాధించుకునేటువంటి తత్వం కూడా అంత గొప్పది. ఒక శివలింగ ఆకారంలో ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ పర్వదినం నాడు ఈ గ్లోబల్ పీస్ మీడియా ద్వారా ఈరోజు అంటే గ్లోబల్ పీస్ అని అంటే ప్రపంచ శాంతి, విశ్వశాంతిని కోరుకుంటున్నటువంటి సంస్థ. విశ్వానికి శాంతి దేని ద్వారా చేకూరుతుంది అని అంటే కేవలం ఇదిగో ఈనాడు ఈ సంస్థ ద్వారా మన ముందుకు రాబోతున్నటువంటి ఆదిశంకరుల వల్లనే. ఒకప్పుడు ఈ ఆదిశంకరులే యావత్ భారతదేశాన్ని 2 సార్లు కాలినడకన తిరిగి ఈ భారతదేశానికి భారతీయ సంస్కృతిని అందించారు. బహుశా మళ్ళీ ఈనాడు తెరకెక్కబోయే ఈ ఆదిశంకరులు ప్రతి యువకుడిలో ప్రతి యువతిలో భావి భారత పౌరులలో తమ కర్తవ్యాన్ని తమ యొక్క బాధ్యతల్ని నెరవేర్చడానికి వాళ్ళు గుర్తించడానికి ఇది ఒక మంచి మాధ్యమం కావాలని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ माघ बहुल चतुर्दशी अर्धरात्रि लिंगोद्भव कालम इदि महाशिवरात्रि रात्रि पर्वम रात्रि अनेदी अन्नी संदडुलु लोक व्यवहारालु सद्दुमणिगिन स्थिति अंदुन अर्धरात्रि दीनिनी तुरीय संध्या अंटामु बहिर्मुख दृष्टिनी वदिली బుద్ధిని అంతర్ముఖం చేసే అంతరంగంలో ఈశ్వర జ్యోతిపై కేంద్రీకృతం చేయడమే రాత్రి పగలు బహిర్ముఖం రాత్రి అంతర్ముఖం ఇంద్రియాల ద్వారా బహిర్లోక విషయాలతో అంటుకునే మనస్సును మనలోని చైతన్యానికి మూల కేంద్రమైన శివజ్యోతిలో లీనం చేసే అంతర్ముఖ ప్రయాణమే రాత్రి ఆ ధ్యాన స్థితి అంటే నిద్ర కాదు మరపు కాదు అదే వ్యక్తి జాగరూకత దానిని అంతరంగంలో ఆవిష్కరించుకునే తత్వమే శివరాత్రి అజ్ఞానపు పెనునిద్ర వదిలి ఈ జాగరణయే శివరాత్రి వ్రతం శివుని ఆరాధించడం అంటే శాంతాన్ని సమత్వాన్ని యోగాన్ని నిరాడంబరతను त्यागान्नी तपस्सुनी आदर्शंगा भाविंचडं शिवा एंबॉडीज एटर्नल इंडिया भारतीय हृदयानिकी साकारमे शिवुडु स्वामी विवेकानंद चेप्पिन गोप्प वाक्यं इदि सर्व विश्वभाव समहारमूर्ति समन्वय स्फूर्ति सामरस्य दीप्ति विश्वेश्वर ज्योति गुरु स्वरूप कांति శంకరుడు శివ అంటే శాంతం శుద్ధం క్షేమం మోక్షం ప్రతి అణువులో నిండినదే శివం సర్వము లీనమై దీనిని ఆధారం చేసుకున్నదే లింగం విశ్వకాంతి వృత్తానికి కేంద్రంగా ఉన్న పరమాత్మను జ్యోతిర్లింగం అంటారు జ్ఞానానంద స్వరూపుడు నిత్య జాగరూకుడు శివుడు అంతర్ముఖ ప్రజ్ఞను గోచరించే ఆ శాశ్వత సత్య తత్వాన్ని ఆవిష్కరించుకునే సాధనే శివరాత్రి బుద్ధిని అహంకారాన్ని శారీరక కర్మల్ని ఏకాగ్రంగా శ్రద్ధగా సర్వ సమర్పణ భావంతో శివాంకితం చేసేవాడు లౌకికంగా ఎంతటి అల్పున వలె గోచరించిన శివుని దృష్టిలో వాడే మహానుభావుడు శివ అనే మాటకు మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలున్నాయి. జ్ఞానం, వైరాగ్యం, తపస్సు, అంతర్ముఖత్వం, కరుణ, త్యాగశీలత ఇవన్నీ శివమూర్తి లీలలో స్ఫూర్తి మంతాలు. భారతీయత నిరాడంబర త్యాగభావానికి శంకరుడు ప్రతి. ప్రపంచం పంచభూతాలుగా పంచ ప్రాణాలుగా విస్తరించినదే ఈ ప్రపంచం. ఈ పంచభూమికలలో వ్యాపించిన పరమేశ్వర చైతన్యం గ్రహించడమే పంచాక్షరి జపం. జ్ఞానమనే జాగరణతో అజ్ఞాన తిమిరాన్ని ఛేదించే శివ చైతన్య జ్యోతిర్లింగాన్ని ధ్యానించే యోగమే ఈ శివరాత్రి. ఓం నమః శివాయ.